जनगाम నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి జనగామ మండలం పంపర్తి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ యొక్క అభివృద్ధి పనుల గురించి ఆరు గ్యారెంటీల గురించి తెలుపుతూ జనగామ మండలంలోని పంపర్తి ఎల్లంల సిద్ధంకి పెద్ద రాంచర్ల గ్రామాల్లో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలను వివరిస్తూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని గ్రామంలో గడప గడపకు ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ 9 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజలకు చేసింది ఏమీ లేదని ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వందే అన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అర్హులైన వారందరికీ ఆరు గ్యారెంటీలు అమలు చేయడంతో పాటు వారికి ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు చర్యలు చేపడుతున్నామన్నారు. 9 సంవత్సరాల బారసా ప్రభుత్వం మోసపూరిత హామీలతో ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తరిమికొట్టేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉండాలన్నారు. రాబోవు 5 సంవత్సరాలు మీకోసం నేను కష్టపడతా, ఎమ్మెల్యేగా గెలిపించిన తర్వాత జనగామ నియోజకవర్గం అభివృద్ధి కోసం తోడ్పాటు అందిస్తామన్నారు. టీఆర్ఎస్ పార్టీలో లేరా, జనగామలో లేరా, మరి ఇవాళ వలసవాదులను తీసుకొచ్చి మళ్ళా రాజశేఖర్ ఎంతో ఇక్కడ నిలబెట్టిండు. ఆలోచించండి, ఒప్పుకుందామా మనం, మన స్థానికులను ఎన్నుకుందామా, ఒక్కసారి మీరు ఆలోచించండి. అమ్మలారా, అక్కలారా, పెంపర్తి గ్రామ ప్రజలారా, మీరు తెలంగాణ ఇచ్చినందుకు మనం ఎలక్షన్లు నవంబర్ 30 తారీఖున కాబట్టి దానికి ప్రచారంగా ఈ మన ఆరు గ్యారంటీ సూత్రాలు చెప్పడానికి వచ్చిన మన అన్నగారు, మనం దీన్ని విని అందరం లోకల్ అభ్యర్థి కావాలనా, నాన్ లోకల్ అభ్యర్థి కావాలనా అనేది దాని మీద నినాదం మనది. దానికి అందరూ వచ్చిన పెంబర్తి ఆడపడుచులందరికీ అన్నదమ్ములందరికీ నా యొక్క శిరసి వంచి నమస్కారం చేయడం జరుగుతుంది. ఓటేయాలి దీనికి.
ఒకటే ఒక నెల మీరు అడగండి. తర్వాత బస్సు గురించి కూడా మీరు బాధపడుతున్నారు. తప్పకుండా బస్సు ఇక్కడ ఆపిస్తా. మహిళలందరూ కూడా టికెట్ లేకుండానే పార్టీ అధికారంలో రాగానే ఆరు పథకాలు ఇస్తున్నాం. ఆరు పథకాలలో మొదటి పథకం మహిళల గురించి, మహిళల క్షేమం గురించి. ఇంట్లో మహిళలు ప్రచారం చేయడానికి అనుకూలంగా నిత్యావసర వస్తువులకు ఇబ్బంది లేకుండా మహిళలకు రేపు మీరు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి గెలిపిస్తే వెంటనే మూడు నెలల లోపే ఆరు పథకాలు మీకు ఇస్తున్నాం కాంగ్రెస్ పార్టీ నుండి. అందులో మొదటిది మహిళలకు గృహలక్ష్మి, గృహలక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళకు నెలకు 20,000 రూపాయలు ఇస్తాం. ప్రతి మహిళకు గుణాలకు అతీతంగా ఒక్క కోటు లేకుండా నేను చేస్తా. ఎన్నికలు అయినాక గెలిపించాక గెలిపే చేస్తా. రేపు నవంబర్ 30 నాడు పోలింగ్ అవుతుంది. మీరు అంటున్నారు కూడా కాంగ్రెస్ పార్టీకి ఏ ఉండవా ఏదైనా పోతల గురించి దీని కంటే ఎక్కువ నేను ఆలోచిస్తున్నా. నన్ను గెలుపు ఉండండి. నేను ఊరికే చెప్పడం లేదు. అదేవిధంగా రైతులకు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఆ పెద్ద అబద్ధాలకు దళాలు వ్యక్తి, మోసాలలో అబద్ధాలలో ఆర్థిక వ్యక్తి, ఏళ్ళ పట్టణంలో 10 సంవత్సరాల కింద ఏం చెప్పాడు, 100,000 రూపాయలు విడుమల చేస్తానని ఇచ్చిందా? ఎప్పుడు రైతులు ఆదుకున్నాడా? బీజేపీ పార్టీ నాలుగు బిల్లులు రైతులకు వ్యతిరేకంగా పార్లమెంట్లో వెళ్తే ఈ పెద్ద మనిషి పోయి రైతులకు వ్యతిరేకంగా ఓటు వేసింది. దాని ద్వారా రైతులకు అనేక నష్టాలు కష్టాలు ఉన్నాయి. ఈ రకంగా రైతు వ్యతిరేక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. అంతేకాకుండా మొన్న 6 నెలల కింద మన యాసంగి పంట అంతా జనగామ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రతి రైతు పంట పోయింది. వరి పంట రాలిపోయినాయి. ఎవరు కూడా ఒట్లు రాలే. మరి అందరూ కూడా పెద్ద పెట్టుబడి పోయి అప్పుడు బాగా ఉన్నారు. మేము ధర్నా చేసినాం జనగామలో, నర్వేట్లో చేసినాం, చేరియాలో చేసినాం. అప్పుడు కదులు వచ్చి ఎకరానికి 10,000 రూపాయలు చొప్పున ఇస్తారని 6 నెలల కింద చెప్పాడు. 6 నెలలే కానీ 10,000 రూపాయలు ఇవ్వడానికి కానీ మనం చెప్పలే. ఈ 6 నెలల మధ్యలో మొన్న మునిగిపోతున్న కాళేశ్వర ప్రాజెక్టులో 20,000 కోట్ల రూపాయలు తీసుకున్నాడు కేసీఆర్. కర్ణాటక ఇచ్చిండు, ఒక చేతిలో ఇచ్చిండు, రెండో చేత తీసుకున్నాడు. ఆ రకంగా రైతులను ఆదుకుంటలేడు, తెలంగాణ ప్రజలు ఆదుకుంటలేడు, ఎలాంటి అభివృద్ధి చేయడం లేదు. అందరినీ కూడా కష్టాల్లో పెడతా ఉన్నాడు. కాబట్టి రైతులకు కాంగ్రెస్ పార్టీ పథకాలు రాగానే 2,00,000 రూపాయలు ఏకకాలంలో విడుమాపు చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. అదేవిధంగా రైతులకు పండిన పంటకు క్వింటాల్ ఓట్లకు మామూలుగా గవర్నమెంట్ నిర్ణయించిన ధర మీద 500 రూపాయలు బోనస్ ఇస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా కొంత రైతుకు సంవత్సరానికి 15,000 అదేవిధంగా కౌలు రైతుకు 15,000 రైతు కూలీలకు 12,000 కాంగ్రెస్ పార్టీ ఇస్తారని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంట్లోకి వచ్చలేదు. ఎక్కడికి పోయినా కానీ మన ముఖ్యమంత్రి జనగామలో మీటింగ్ పెట్టిందా? ఎన్నికల్లో ఆయన పక్క కుటుంబ మన నియోజకవర్గంలో పుట్టిన వ్యక్తి, మన నియోజకవర్గానికి సంబంధం లేని వ్యక్తికి టికెట్ ఇచ్చి ఇప్పుడు ఆయన పక్కకే ఉంటాడు. పొల్ల రాజశేఖరరెడ్డి మా పక్కకే ఉంటాడు కాబట్టి ఓటేయమంటాడు. ఓటేయమంటే పర్వాలేదు. పెంబర్తి గ్రామంలో 600 డబల్ బెడ్రూమ్ మీరు ఇచ్చినాము, ఆ 600 ఇక్కడ మీరు వస్తా చూసుకుంటా తెల్లగా వచ్చినామని చెప్పి చెప్పాడు. 600 డబల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడ ఉన్నాయో ఒకసారి చెప్పండి. ఉన్నాయా? మరి 600 డబల్ బెడ్రూమ్ ఇల్లు మంత్రి పెంబర్తికి ఇచ్చిందని చెప్పాడు. నిజమేనా? మరి ఇందులో ఇల్లు ఉన్నాయా? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అబద్ధం చెప్పింది ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ. ఈ రకంగా ఇక్కడే తెలంగాణ కొరకు నేను కూడా పోరాడా, తెలంగాణ కొరకు పోరాడా, మన అందరం దూరంలో పోరాడారు. మనల్ని చోలిపాలయ్యలు చనిపోయారు. తెలంగాణ ఉద్యోగకారులందరూ ఈరోజు కేసీఆర్ ఎన్నికలు బయటకు వెళ్ళగొట్టారు. తెలంగాణ ఉద్యమం పనిచేసే వారి ప్రతి ఒక్కరిని కూడా బయటకు వెళ్ళగొట్టి ఎవరైతే తెలంగాణ వద్దన్నారో, ఎవరైతే తెలంగాణ ద్రోహులు ఉన్నారో వాళ్లకు మంత్రి పదవులు, వాళ్ళకు మంత్రి పదవులు, చైర్మన్ పదవులు తెలంగాణ ఉద్యమకారులు బయటకు పడిపోయారు. చాలా మంది ఉద్యమకారులు వాళ్ళ వయసు అయిపోయింది, వాళ్ళకి ఆర్థిక ఉద్యోగాలు లేవు, అనేక కష్టాల్లో ఉన్నాయి. కాబట్టి మేము వాళ్ళకు కూడా 250 గజాలు ఏ ఊళ్ళో ఉన్న ఉద్యమకారులకు ఆ ఊళ్ళో 250 గజాలు ఇస్తామని చెప్పి తెలియజేస్తాం. 2,00,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. మీరు చెప్పేది అన్ని చాలా ముఖ్యమైన విషయాలు. మీరు అర్థం చేసుకోవాలి, దాని మీద మీరు నిర్ణయం తీసుకోవాలి.
నిర్ణయం తీసుకొని రాబోయే ఐదేళ్లలో ఎవరు ఏ పార్టీని వారు గౌరవించాలి, ఏ పార్టీని ఆదరించాలి, ఎవరిని ఎవరికి ఓటేయాలి, ఈ విషయాన్ని మీరు ఆలోచించుకొని ఓటేయాల్సిన అవసరం ఉంది. 2 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. మన తెలంగాణ పిల్లలకు ఇవ్వటం